వాళ్ళని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాం సచివాలయాల ద్వారా, ఇంట్లోకే తీసుకెళ్ళాం వాలంటీర్ల ద్వారా. అభివృద్ధి అన్నటువంటి కాన్సెప్ట్ కారణమయ్యేటువంటి ఏదైతే చెప్తుండేటువంటి బడా పెట్టుబడిదారుని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాం, అంబానీలు అదానీలు ఇట్లాంటివి. కాబట్టి ఆ సెక్షన్ని సాటిస్ఫై చేసాం. ఇక కీలకమైనటువంటిది పోర్టులు ఇట్లాంటి వాటిని డెవలప్ చేసుకురావటం, అది నెక్స్ట్ ఫేజ్లో నడుస్తున్నది. కాబట్టి ఇక ప్రజల దగ్గర ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చేందుకు తొలి దశలో ఎమ్మెల్యేలు, మలి దశలో ఇప్పుడు గృహసారథులు. ఎన్నికల ప్రచారాన్ని ఏడాది ముందే ప్రారంభించేసినటువంటి వ్యవహారం గృహసారథుల రూపేణ. కాబట్టి అసంతృప్తిలోతో ఉండేటువంటి వాళ్ళని 60 సార్లు కలిసినట్టు అవుతుంది, సంతృప్తితో ఉన్న వాళ్ళకి 2-3 సార్లు గుర్తు చేసినట్టు అవుతుంది అన్నటువంటి రూట్లో ఆలోచించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. గెలుపు తమదేనన్నటువంటిది. మినిమం 1,60,00,000 కుటుంబాలు ఉంటే, 1,40,00,000 మందికి వైట్ రేషన్ కార్డులు ఉంటే, వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక పథకం అందింది కాబట్టి అందులో 1,40,00,000 1 కోటి మంది లెక్కేసుకుంటే, 1 కోటి రేషన్ కార్డులు అంటే ఇంటూ 2.5 ఓట్లు వేసుకుంటే 2.5 కోట్ల ఓట్లు వస్తాయి అన్నటువంటిది ఆయన లెక్క. అయితే ఈ పథకాలు పొందే వాళ్ళలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారని ఆయనే చెప్తున్నప్పుడు అది సాధ్యమా అంటే అందుకనే ఇన్ని తీసేసామని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు. కోటికే లెక్కేసుకున్న 45 లక్షలు లెక్కేయట్లేదని. బట్ రాజకీయాల్లో 2 రోజులు 4 కాదు. ఇక్కడ జగన్కి ఎదురు సమస్య ఏంటంటే ఆయన ఏం చేసినా ఏం చేయట్లేదు అనేటువంటి ప్రచారం అన్ని ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నటువంటి వేళ. చేతికి డబ్బులు అందినా కూడా ఏదో ఒక లోటు, ఏదో ఒక అసంతృప్తి అనేది జనాల్లో ఉంటున్నటువంటి వేళ. చుట్టూ ఉన్న బెంగళూరులు, చెన్నైలు, హైదరాబాదులే కళ్ళల్లో పెట్టుకుని ఇక్కడ ఉన్న ఊర్లు నచ్చని రోజులలో అసంతృప్తి అనేది నిత్యం రగులుతూ ఉండేటప్పుడు జగన్ వాళ్ళని సంతృప్తి పరచగలరా? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.